మంగళవారం రోజు పాదువాపురి అంతోని వారికి ప్రత్యేకించబడిన పవిత్రమైన రోజు. పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థనలో, విజ్ఞాపన ప్రార్థనలో అనేక మేలులు మనం పొందుకుంటున్నాము. శ్రీ సభ పెరుగుతుంది విశ్వాసములో ఆయన ప్రార్థన సహాయము వలన. కనుక ఈరోజు మనందరము ప్రత్యేకించి పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థనలో, విజ్ఞాపన ప్రార్థనలో పొందుకున్న ప్రతి మేలుకై కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు ప్రత్యేకించి ఈ పూజాస్మలో ఉంచి దైవ పిలుపు కొరకై ప్రోత్సహించినటువంటి నా తల్లిదండ్రులు, జన్మనిచ్చిన అమ్మా నాన్న లాము రాయప్ప మరిమ్మల ఆత్మల కొరకై నిత్య విశ్రాంతిని ప్రసాదించమని ఈరోజు ఈ పూజా బలిలో ప్రార్థించుదము. అదేవిధంగా జన్మనిచ్చిన అమ్మ నాన్న ఉన్న అసలు నాకు జ్ఞానస్నానమిచ్చి ఆధ్యాత్మిక జన్మనిచ్చి పెంచి పోషించి చదివించి సెమినరీకి పంపించి తర్ఫీదులో కావలసిన సహాయాన్ని అందించినటువంటి మా ఆత్మీయ గురువు ఫాదర్ మారియో ఫుమ్మగల్లి గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దేవుడు అనుగ్రహించాలని, అంత మాత్రమే కాకుండా గురువు చదువుల్లో మొదటి తొలి అడుగులు మన అంబ్రోస్ సెమినరీలో ఫాదర్ జాన్ లేయించిని రెక్టర్ గారి యొక్క దివ్య సన్నిధిలో ప్రారంభించి ఆయన చేయి పట్టి అనేక విధాలుగా మమ్మలను ప్రోత్సహించి మరి మలచి, ఒక విధంగా చెప్పాలంటే చిక్కి, అనేక విధాలుగా సహాయం చేసి ఉన్న ఆ గురువర్యులను ప్రత్యేకించి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని ఫాదర్ జాన్ లేయించిని గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ నాకు అభిషేకమునిచ్చి గురుత్వ అంతస్తులో దేవుని పిలుపును మాకు అందించి అభిషేకాన్ని ఇచ్చినటువంటి తుమ్మ ఏలినవారు
తమ్మ జోసఫ్ బిషప్ గారిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దేవుడు అనుగ్రహించాలని, మరి ఈ పరిచర్యలో అనేక మంది బిషప్స్ దగ్గర వారి యొక్క ఆశీస్సులతో మేత్రాసనంలో అనేక పరిచర్యలు జరగటం దేవుని మహాకృప, దేవుని ఆశీర్వాదం. ఈరోజు ప్రత్యేకించి ఈ పూజా బలిలో వారి కోసం ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. పరమ పవిత్రములు, పరమ పూజ్యములు, పరమ రహస్యములు ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను మనందరము యోగ్యముగా కొనియాడు నిమిత్తం మన పాపములను, మన తప్పిదములను, మన పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక.
స్తుతించెదం మహిమా స్తుతి స్తోత్రము అభోనతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము శక్తి గలవు నిత్య సర్వేశ్వర పునీత పాదువా పురియంతో నివారిని సుప్రసిద్ధ బోధకుని గను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగను ఏర్పాటు చేసితివి కావునా క్రైస్తవ జీవిత ప్రమాణములను మేము నిష్టతో పాటించునట్లు మాకు సహాయమును ప్రసాదించుము నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు ఏలిన వారా మాకు దయచూపండి
నేను నా గౌరవార్థము నా సేవకుడుగు దావీదు నిమిత్తము ఈ నగరమును రక్షింతును. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు, 14వ వచనం నుండి 21వ వచనం వరకు, 31వ వచనం నుండి 35వ వచనం వరకు మరియు 36వ వచనము. ఇథియోపియా రాజు తిర్హాక అస్సీరియా మీదికి దండెత్తి వచ్చుచున్నాడని వార్త వచ్చెను. ఆ వార్త అందిన పిమ్మట అస్సీరియా రాజు సన్హెరీబు యూదారాజు హిజ్కియాకు ఇట్లు జాబు వ్రాసెను. నీవు యావే ప్రభువును నమ్ముకుంటివి, ఆ దేవుడు యెరూషలేము నా వశము కాదని నుడివెను. కానీ నీవా మాటలు నమ్మి మోసపోవద్దు. ఇంతవరకు అస్సీరియా రాజులు నానా రాజ్యములు ఎట్లు మట్టిపాలు గావించిరో నీవు వినియే ఉందువు. నీవు మాత్రము నా దాడి నుండి తప్పించుకోగలవా? హిజ్కియా రాజు దూతల నుండి ఆ జాబును అందుకొని చదివెను. అంతటా అతడు దేవాలయము ప్రవేశించి లేఖను ప్రభు సమక్షమున పెట్టి ఇట్లు ప్రార్థించెను. ఇశ్రాయేలు దేవుడవైన ప్రభు, నీవు వైభవోపేతమైన సింహాసనముపై ఆసీనుడవై ఉండువు. నీవొక్కడవే దేవుడవు, సామ్రాజ్యములన్నిటినీ ఏలువాడవు నీవే, భూమ్యాకాశములను సృజించిన వాడవు నీవే. ప్రభు, వీణులొగ్గి వినుము, కన్నులు విప్పి కనుము, సజీవుడవైన దేవుడవైన నిన్ను కించపరచుటకు సన్హెరీబు పలికిన పలుకుల ఆలింపుము, అస్సీరియా రాజులు నానా జాతులను జయించి నానా దేశములను నాశనము చేసిరి, ఆ జాతులు దైవములను కాల్చివేసిరి. కానీ వారు నిజముగా దైవములా, నరులు మలిచిన రాతి ప్రతిమలు కొయ్యబొమ్మలు కారా? కనుక ప్రభు, ఇప్పుడు నీవు మమ్ము అస్సీరియా రాజు దాడి నుండి కాపాడుము. అప్పుడు సకల రాజ్యములు నీ ఒక్కడవే నిక్కముగా దేవుడని గుర్తించును. అంతటా ఆమోసు కుమారుడు యెషయా హిజ్కియా వద్దకు సేవకుని పంపి అస్సీరియా రాజు నుండి కాపాడుమని నీవు పెట్టిన మొరను ప్రభువు ఆలించనని చెప్పెను. అస్సీరియా రాజు సన్హెరీబును గూర్చి ప్రభువు పలికిన పలుకులు ఇవి: ఓయి యెరూషలేము, కన్య నిన్ను చూచి నవ్వుచున్నది, నిన్ను చిన్నచూపు చూచుచున్నది, తలలాడించుచున్నది. యెరూషలేమున సియోను కొండమీది ప్రజలు మిగిలి ఉందురు. ప్రభువు ఈ కార్యమును సాధింప సమకట్టెను. అస్సీరియా రాజు గూర్చి ప్రభువు పలుకు ఇది: అతడు ఈ పట్టణమున ప్రవేశింపజాలడు, దానిమీద ఒక్క బాణము వదల జాలడు, డాలుతో దాని చెంతకు రాజాలడు, దాని చుట్టూ ముట్టడికి మట్టి దెబ్బలు పోయజాలడు. అతడు తాను వచ్చిన త్రోవ పట్టి వెడలిపోవును, ఈ నగరమున ఎంత మాత్రము ప్రవేశింపజాలడు. ప్రభుడనైనా నా పలుకులు ఇవి. నా గౌరవార్థము నా సేవకుడు దావీదు నిమిత్తము నేను ఈ నగరమును రక్షింతును. ఆ రాత్రి ప్రభువు దూత అస్సీరియా శిబిరమునకు పోయి 185,000 సైనికులను సంహరించెను. వేకువనే లేచి చూడగా వారందరూ చచ్చి పడియుండిరి. అంతటా అస్సీరియా రాజు సైన్యమును తరలించుకొని నినివేకు మరలిపోయెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ఈరోజు దేవుడు హిజ్కియా రాజును అతని విశ్వాసాన్ని కష్టం వచ్చినప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు శత్రువైన సన్హెరీబు అస్సిరియా రాజు తను పాలిస్తున్న యూదా రాజ్యం మీదకి దండెత్తి వచ్చి లొంగిపోమని జడిపించినప్పుడు భయపెట్టినప్పుడు హిజ్కియా కనబరిచిన విశ్వాసము, దేవుని ఎడల నమ్మకము మనందరికీ కూడా ఈ రోజున ఆదర్శంగా సుమాతృకగా దేవుని వాక్యము చూపిస్తూ ఉంది. సన్హెరీబు మహాబలవంతుడు, 185,000 సైన్యముతో యెరూషలేమును ముట్టడించడానికి, యూదా సామ్రాజ్యమును స్వాధీనం చేసుకోవడానికి పరాక్రమవంతమైన యుద్ధములో ఆరితేరిన వీరులను, సైనికులను తెచ్చుకొని ప్రగల్భాలు పలుకుతూ యావే ప్రభును తోలనాడుతూ, నీవు నమ్ముకున్నటువంటి దేవుడు నిన్ను కాపాడుతాడని నేను అనుకుంటూ ఉన్నావా? అలాగే ప్రజలతో హిజ్కియా, మీ రాజైనటువంటి హిజ్కియా యొక్క మాటలు వినవద్దు, అతడు మీరు నమ్ముకున్నటువంటి మీ దేవుడు కాపాడతాడని మీతో పలుకుతూ ఉన్నాడు, కానీ మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు, కాబట్టి నాకు లొంగిపొండి అని పలికినప్పుడు పాలకుడైన హిజ్కియా చూపించినటువంటి సుమాతృక, కనబరిచినటువంటి విశ్వాసము, నమ్మకము ప్రజలలో ధైర్యాన్ని నింపింది. ఎవరు కూడా యెరూషలేము పట్టణాన్ని వీడి గోడలు దాటి ఎవరు కూడా బయటికి రాలేదు, ఎవరు కూడా వణకలేదు, తొణకలేదు, భయపడలేదు, జంకలేదు, ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే విశ్వసించే రాజు, ప్రార్థించే రాజు వారికి పాలకుడుగా ఉన్నాడు. దేవుణ్ణి నమ్ముకుని నిలబడినటువంటి రాజు వారికి పాలకుడుగా ఉన్నాడు. దేవుడు అతనిని వారికి పాలకుడుగా ఇచ్చాడు. హిజ్కియా నిలబడ్డాడంటే ఆయన వెనకాల ప్రవక్త ఒకడు ఉన్నాడు, యెషయా ప్రవక్త ఉన్నాడు. కాబట్టి ముగ్గురు ఏకమైనప్పుడు దేవుని ప్రవక్త, దేవుని యాజకులు, అలాగే పాలకులు, విశ్వసించేటువంటి పాలకులు, దేవుణ్ణి నమ్మేటువంటి పాలకులు ఉన్నప్పుడు ప్రజల్లో కూడా విశ్వాసము అంతే బలంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, భయము, వణుకు అనేటువంటిది ఎవరిలో కూడా కలుగదు. హిజ్కియా ఆయన గురించి మాట్లాడుతూ మనం వాక్యంలో చదివేది ఏంటంటే, అంతకు ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ యూదా సామ్రాజ్యమును పరిపాలించినటువంటి వారు, ఆయనటువంటి వారు ఎవరూ లేరు అని వాక్యంలో మనం చదువుతాం. ఎందుకంటే ఆయన జీవ మార్గాన్ని, ఇరుకు మార్గాన్ని వెంబడించినటువంటి వ్యక్తి. సువిశేషపట్నంలో చదివిన విధంగా దేవుని ఆజ్ఞలను పాటించినటువంటి వ్యక్తి, విధేయత మార్గంలో వెళ్ళాడు, భక్తి మార్గంలో వెళ్ళాడు, ప్రార్థనా మార్గంలో వెళ్ళాడు, విశ్వాస మార్గంలో వెళ్ళాడు. తను తప్పు చేయలేదు, ప్రజలను కూడా తప్పు చేయనివ్వలేదు. ఇంతకుముందు నిర్మించబడినటువంటి విగ్రహాలు, విగ్రహాలకు కట్టబడినటువంటి బలిపీఠాలు, మందిరాలు అన్నింటిని కూడా కూల్చివేయించాడు. తన రాజ్యాన్ని ఆయన పరిశుభ్రం చేశాడు. ఆయన రాజ్యానికి సోకినటువంటి, ఇంతకుముందు పరిపాలించినటువంటి రాజుల వలన అపమార్గము, దుష్ట మార్గము, పాపపు మార్గం పట్టి
తమ మీదకి ప్రజలు కొని తెచ్చుకున్నటువంటి పాలకుల వల్ల వచ్చినటువంటి శాపాన్ని మొత్తాన్ని కూడా తుడిచివేసినటువంటి రాజు హిజ్కియా రాజు సంస్కరించాడు, సంస్కరణలు చేపట్టాడు, రాజ్యాన్ని శుభ్రం చేశాడు, ప్రజలను దేవునికి నివేదించాడు, పవిత్రంగా ప్రజలను రాజ్యాన్ని దేవునికి అర్పించాడు, పవిత్రం చేశాడు. కాబట్టి ఇంతగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి హిజ్కియా ప్రమాదములో ఉన్నప్పుడు, రాజ్యము ప్రమాదములో ఉన్నప్పుడు, సన్హెరీబు లాంటి వాడు జడిపించినప్పుడు, మహాసైన్య బలముతో 185,000 మంది సైన్యముతో దండెత్తి వచ్చినప్పుడు దేవుడు అతనిని ఒంటరిగా వదిలిపెట్టలేదు. దేవుడు అన్నాడు యెషయా ప్రవక్త ద్వారా, వాళ్ళెవరూ కూడా యెరూషలేములో అడుగు పెట్టలేరు, యెరూషలేములో ఎవరు కూడా ప్రవేశించలేరు, ఎందుకంటే దేవుడు కాపలాగా ఉన్నాడు, దేవుడు బలంగా ఉన్నాడు, దేవుడు సైన్యంగా ఉన్నాడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కాబట్టి యెషయా ప్రవక్త చెప్పాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, సన్హెరీబు నిన్నేమి చేయలేడు, నేను ఒక దుష్ట ఆలోచనను తన యొక్క మనస్సులో నేను కలుగు చేస్తాను, అతడు తన బలాన్ని చూసుకుని బలగాన్ని చూసుకుని ప్రగల్భాలు పలకవచ్చు, గొప్పలు చెప్పుకోవచ్చు, కానీ తనలో ఒక దుష్ట ఆలోచనను నేను రేకెత్తించి అతడు ఇక్కడ నుండి ఈ యుద్ధాన్ని విరమించుకుని వెనక్కి తిరిగిపోయేలాగా చేస్తాను అని దేవుడు చెప్పాడు. అదే సమయంలో ఇథియోపియా రాజు అస్సిరియా మీద దాడి చేయటం, అది దేవుని పని. కాబట్టి అది అస్సిరియా రాజుకే దేవుడు తిప్పలు వచ్చేలాగా చేశాడు, కష్టాలు వచ్చేలాగా చేశాడు, తన రాజ్యమే ప్రమాదంలో పడేలాగా చేశాడు. అందుకని అస్సిరియా రాజు సన్హెరీబు యూదా రాజ్యం మీద తను చేయాలనుకున్నటువంటి దాడిని విరమించుకొని తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి వెనక తిరిగిపోయాడు. ఈలోగా తను ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు తన ఇంటిలోనే తను పూజించేటువంటి, తను దేవుడని భావించేటువంటి విగ్రహానికి పూజిస్తూ ఉన్నటువంటి సమయంలోనే తన సొంత కుమారులే అతనిని హతమార్చారు, అతనిని చంపివేశారు, అతనిని చంపివేశారు. పౌలు గారు అంటారు, పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖలో 12వ వచనంలో, నేను ఎవరిని విశ్వసించుచున్నానో నాకు తెలుసు, నేను ఎవరిని విశ్వసించుచున్నానో నాకు తెలుసు, ఆయన నన్ను చివరి వరకు రక్షించగలడని నాకు నమ్మకం ఉంది, నన్ను ఆయన చివరి వరకు రక్షించగలడని నాకు నమ్మకం ఉంది. హిజ్కియా తను నమ్మినటువంటి దేవుణ్ణి, తను ఎవరిని నమ్మి ఉన్నాడో తనకు తెలుసు, ఎవరిని విశ్వసిస్తూ ఉన్నాడో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనను విశ్వసించినటువంటి హిజ్కియాను, అలాగే యూదా సామ్రాజ్యాన్ని దేవుడు ఒక రాత్రి తన ఒక్క దేవదూతను పంపించి అక్కడ యెరూషలేము మీద దాడి చేయటానికి కాచుకొని ఉన్నటువంటి 185,000 సైన్యాన్ని ఒక్క రాత్రిలో హతమార్చాడు, ఒక్క దేవదూతను పంపించి. కాబట్టి దేవుని బలం అంతది, అంత గొప్పది, దేవుని శక్తి అంత గొప్పది. అందుకనే వాక్యంలో కీర్తనలో చదువుకుంటాము, యావే ప్రభువును దేవుడిగా బడిసిన జాతి ధన్యమైనది, యావే ప్రభువును దేవుడిగా బడిసిన జాతి ధన్యమైనది. మన శక్తికి కారకుడు ప్రభువే, మన బలానికి కారకుడు ప్రభువే, ఇంకేది కాదు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనము నమ్ముకున్నటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. నరులను ఆశ్రయించడం కాదు, నరులను ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడని వాక్యం యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో చదువుకుంటాం. నరులను ఆశ్రయించేవాడు, నమ్మేవాడు శాపగ్రస్తుడు.
కాబట్టి నరులను ఆశ్రయించలేదు హిజ్కియా ప్రవక్త, హిజ్కియా రాజు. ఒకసారి ఏమంటారు, భయపడి కోశాగారం నుండి వెండి బంగారాలు, దేవాలయాన్ని అలంకరించడానికి ఉపయోగించినటువంటి వెండి బంగారాలు కూడా పీకించేసి సన్హెరీబుకు పంపించాడు. కానీ సన్హెరీబు దానితో ఆగలేదు. యెరూషలేమును పూర్తిగా వశం చేసుకోవాలనుకున్నాడు, యూదా సామ్రాజ్యాన్ని పూర్తిగా తను సొంతం చేసుకోవాలన్నాడు అనుకున్నాడు. కానీ హిజ్కియా దేవుణ్ణి నమ్మాడు, అలాగే దేవుని ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్తను సంప్రదించాడు. దేవుని సన్నిధిలో సన్హెరీబు బెదిరిస్తూ రాసినటువంటి లేఖను తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టి మొరపెట్టాడు. ఆ మొర దేవుడు విన్నాడని యెషయా ప్రవక్త అతనికి తెలియచేసి దేవుని సందేశాన్ని అతనికి వినిపించాడు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే, రాజునకు ఎల్లప్పుడూ కూడా ప్రవక్త అండగా ఉన్నాడు. విశ్వసించేటువంటి, దేవుని నమ్ముకుని జీవించేటువంటి రాజు కాపుదలలో ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఈరోజున మన విచారణ గురువైన పదలాము జయరాజు గారి యొక్క జన్మదినోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. అంటే దేవుడిని సృష్టికర్తగా మనం ఈ రోజున గౌరవిస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ఒక మంచి విచారణ గురువుని, ఒక గురువుని ఇక్కడ కాపుదలగా ఇచ్చినందుకు, ప్రార్థించడానికి, అలాగే ఆధ్యాత్మికంగా పాలించడానికి, దేవునిలో నడిపించడానికి, దేవుని ఆశీస్సులు అందించడానికి ఆధ్యాత్మిక గురువుని ఇచ్చినందుకు దేవునికి మనము కృతజ్ఞతా స్తోత్రాలు ఈ రోజున చెల్లిస్తూ ఉన్నాము. ఫాదర్ గారితో కలిసి మనందరం కూడా మరి జీవితకాలం అంతా కూడా ఆయనకు తోడై ఉండి ఎన్ని సంవత్సరాలు ఆయనను ఆశీర్వదించి నడిపించినటువంటి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాము. ప్రార్థించే గురువు, ప్రభుని వాక్కును బోధించే గురువు, ప్రభుని మాట ప్రకారము జీవించే గురువు, ప్రతి కుటుంబానికి, ప్రతి విచారణకు, ప్రతి విశ్వాసకి తోడుగా ఉంటే, అండగా ఉంటే, బలంగా ఉంటే, ధైర్యంగా ఉంటే హిజ్కియా రాజు యెరూషలేము యూదా సామ్రాజ్యంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో అన్ని గొప్ప కార్యాలు ఆ విచారణలో, ఆ కుటుంబాలలో, ఆ విశ్వాసుల యొక్క జీవితాల్లో జరుగుతాయి. అందుకని ప్రతి గురువు కూడా విచారణకి చాలా ముఖ్యుడు. దేవుడిచ్చినటువంటి వరము, దేవుడిచ్చినటువంటి అనుగ్రహము. దేవుడు హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు హిజ్కియాతో నేరుగా దేవుడు చెప్పలేదు, జవాబు ఇవ్వలేదు. యెషయాకి వినిపించాడు, యెషయా ప్రవక్తకు వినిపించాడు. హిజ్కియా దేవాలయంలో ప్రార్థన చేస్తే యెషయా ప్రవక్త ఇదిగో నువ్వు చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించాడని ఆయన దేవుని యొక్క సమాధానాన్ని, దేవుని యొక్క బదులును పంపించడం చేశాడు. కాబట్టి ఆ విధంగా ఏంటంటే దేవుడు గురువులతో ప్రత్యేక విధంగా మాట్లాడతాడు. గురువుల యొక్క కాపుదల, గురువుల యొక్క ప్రార్థన సహాయం అనేటువంటిది, గురువుల యొక్క గురువులు మనతో ఉండటం అనేటువంటిది మన విచారణలకు, అలాగే మన కుటుంబాలకు ఎంతో దీవెనకరం. కాబట్టి ఈరోజున దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు అర్పిస్తూ మనందరం కూడా దేవుడు మన ముందు ఏర్పాటు చేసిన, అలాగే హిజ్కియా ద్వారా మనందరికి కూడా చూపిస్తూ ఉన్న ఈ జీవ మార్గములో, ఇరుకైన మార్గములో నడుస్తూ గురువులు మనలను నడిపిస్తూ ఉండగా మనం కూడా నడుస్తూ విధేయత మార్గంలో, అలాగే భక్తి మార్గంలో, ప్రార్థనా మార్గంలో, ధర్మ మార్గంలో మనము నడుస్తూ దేవుని యొక్క ఆశీస్సులు మనందరం కూడా విరివిగా పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క సహాయమును ఈ దివ్య పూజాబలిలో ప్రత్యేక విధంగా వేడుకుందాం.
సహోదరి సహోదరులారా, నేనును మీరును సమర్పించు ఈ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతిమహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరము ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఆమేన్. ఓ ప్రభువా, మేము తెచ్చిన కానుకలను కరుణతో వీక్షించుము. నీ మహిమ వెళ్ళడకుటకు పునీతంతోని వారిని విశ్వాసపు వెలుగుతో ప్రకాశింపచేసితివి. కావున ఈరోజు నీ దివ్య రహస్యములను నిర్వహించుమమ్ము. పవిత్రాత్మ తన తేజస్సుతో నింపునట్లు అనుగ్రహించుము. మా ప్రభు అయిన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత స్తోత్రములు మా ప్రభువైన యేసు స్వామి ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతరము ఒక మహాశక్తితో ఫలప్రదముగా వించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమచే స్పష్టమైన సంకేతమును మాకు అనుగ్రహించుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి ఎగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమునిచ్చుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతి దూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా. ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమనివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు స్వామి శరీరము రక్తము అగునుగాక. ప్రభువు సిలువ శ్రమలకు తనను తాన
తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అని మీరందరూ దీనిని తీసుకొని భుజింపు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజననంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అని మీరందరు దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచయ చేయుటకు మమ్ము పాత్రులునుగా చేసినందులకు స్వామి నీకు వందనములు. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా మమ్మను
ఐక్యపరచ ప్రార్థించుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న నీ శ్రీశ్రమను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణు చేయుము. నీవి లోకమును పిలుచుకొనిన లాము, రాయప్ప, మరియమ్మ అను మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, మీ కనికర మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదరుని మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములు భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచదము. శక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు నిత్య స్తుతి యేసు క్రీస్త జయ జయ హారతి, 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 యేసు క్రీస్త. అందరము నిలుచుండి భక్తిభావముతో ప్రభు సన్నిధిని పొందుకుని యేసయ్య నేర్పించిన పరలోక ప్రార్థనలో మన ప్రతి అవసరాన్ని జోడించి, ఈరోజు ప్రత్యేకించి పాదువాపురి అంతోని వారి విజ్ఞాపన ప్రార్థనలో దేవుడు మనలను, మన విచారణను ప్రత్యేకించి దీవించాలని, సంతాన వరము లేనటువంటి భార్యాభర్తలను దేవుడు దీవించి వారికి గర్భస్థ ఫలమును ప్రసాదించాలని, పోయిన వస్తువులను దొరికింపచేసే శక్తి పాదువాపురి అంతోని వారికి మహాదేవుడు ప్రసాదించారు కనుక మన జీవితాలలో పోగొట్టుకున్న వస్తువులు మాత్రమే కాదు, ఆత్మీయత, వాత్సల్యత, రుజువర్తనము, విశ్వాసము, ఏమి పోగొట్టుకున్నా దానిని ఇవ్వగలిగినటువంటి శక్తిని పాదువాపురి అంతోని వారికి దేవుడు అనుగ్రహించాడు.
ఈ సమయంలో మనందరము చేతులెత్తి మన కొరకై, మన కుటుంబాల కొరకై వ్యక్తిగతంగా చేరి వచ్చిన గురువర్యులందరినీ దేవుడు దీవించి ఆయురు ఆరోగ్యమును ప్రసాదించి ఆశలు ఆలోచనలు నెరవేర్చి అదేవిధంగా బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించాలని మన విచారణనంతా కూడా ఆధ్యాత్మికంగా బలపరచాలని, విస్తృతపరచాలని, నిండైన తన కృప ప్రతి ఒక్కరూ అనుభవించాలని అందరం కలిసి చేతులు పైకెత్తి భక్తిభావంతో యేసయ్య నేర్పించిన పరలోక ప్రార్థనను అందరము కలిసి ఏక కంఠముతో, ఏక హృదయముతో, ఏక ఆత్మతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునట్లు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, బాధలకు, శోధనలకు, రోగములకు గురికాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువు అయిన యేసువా, మా పాపములను లెక్కించక నీ సత్య తిరుసభ విశ్వాసమును కటాక్షించుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతి, ఐక్యత, ప్రేమ, ఏకత్వమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందుము. సమాధానము కలుగునుగాక. సర్వేశ్వరుని కురిపిల్ల లోక పాపములను పరిహరించువా, మాకు దయచేయుము. సర్వేశ్వరుని కురిపిల్ల లోక పాపములను పరిహరించువా, మాకు దయచేయుము. సర్వేశ్వరుని కురిపిల్ల లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనందరికీ నిత్య జీవమును ప్రసాదించునుగాక.
నీతేనియాసి వారు చేసిన ప్రార్థన, క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తిగట్ల చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోండి, నేను మిమ్మల్ని ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. ఆమెన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నుండిన మంచి యేసువ, దాసుడనైన నేను దేవరవారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారని దేవవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను నిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించాడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమ అనడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపన అవదరింపవలేనని నా మంచి యేసువ దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాము. ఆమేన్. Praise the Lord. 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 యేసు క్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, పూజ ముగించే ముందు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉన్నది. జననోత్సవము అందరికీ జననోత్సవమే, పుట్టినరోజు పండుగ అందరికీ, అది అందరికీ, గురువులకైనా బిషప్స్కైనా పోపు గారికైనా మీకైనా నాకైనా అందరికీ. కానీ మనం గుర్తించుకోవాల్సింది ఒకటే, ఒక మహాకవి అన్నాడు, మరి పుట్టింది ఎందుకు తెలిసేది కొందరికే, కొందరికే తెలుసుద్దంటే ఎందుకు పుట్టామని. ఇలాంటి జన్మదినోత్సవాలు కొనియాడుతూ ఉన్నప్పుడు గురువులదైనా కన్యాస్త్రీలదైనా చిన్న పసిపాపదైనా లేక సమాజంలో పెద్దవారిదైనా, ఇందాక ఒక మాట విన్నాం మనం, మీరు దానిని ఖచ్చితంగా మనసుకు ఎక్కించుకున్నారో లేదో, సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని సృష్టించినవాడు, పోషించేవాడు, నడిపించేవాడు, సర్వాధిపతినైన దేవుని గుర్తించుకొని వందనాలు చెప్పడం, అదే ముఖ్యం. జీవితము దేవుడిచ్చిన గొప్ప బహుమానం, దాన్ని ఏం చేస్తావు అనేది మన చేతిలోనే ఉంది. దేవుడిచ్చిన ఈ ప్రశస్తమైన జీవితాన్ని ఎలా వినియోగిస్తాం? పాడు చేసుకోవచ్చు, దాన్ని బాగు చేసుకోవచ్చు, స్వార్థంగా వాడుకోవచ్చు, లేక 10 మందికి వినియోగించినపడేలా చేయవచ్చు, సమాజానికి ఒక ఆశీర్వాదకరంగా మలుచుకోవచ్చు. ఇది మన చేతిలోనే ఉంది. చాలాసార్లు మనం వింటాం, హౌ లాంగ్, ఎన్ని సంవత్సరాలు బ్రతికావు అన్నది కాదు అసలు ప్రశ్న. అసలు మన ప్రమేయం లేదు హౌ బెస్ట్, ఎంత బాగా బ్రతికాం, ఎంత విలువలతో బ్రతికాం, ఎంతగా దేవునికి భయపడ్డాం, ఎంతగా దేవునికి ప్రాముఖ్యతనిచ్చాం, ఎంతగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాం, ఇది మన చేతుల్లో ఉంటుంది. అందుకనే లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అండ్ యువర్ లైఫ్ క్యాన్ బికమ్ ఎ గిఫ్ట్ టు గాడ్ అగైన్. మళ్ళీ మనం దేవునికి మన జీవితాన్నే చక్కని బహుమానంగా, విలువైన బహుమానంగా ఇవ్వచ్చు.
సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని సృష్టికర్తను స్తుతించే సమయం జన్మదినోత్సవం. ఆ మాట నాకు బాగా నచ్చింది. కనుక ఈ సమయంలో ఆ మాటలు చెప్పిన మన మధ్య ఉన్న ఆంబ్రోస్ సెమినరీ రెక్టర్, మనందరికీ తెలుసు బాగా పరిచయం, ఈ విచారణలో విచారణ గురువులుగా కొన్ని సంవత్సరాలు పరిచర్య చేసినటువంటి గురువర్యులు ఫాదర్ మరిదాస్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వేడి చాలు, ఎక్కువైతే బాగుండదు. మళ్ళీ వేడి, వేడిలో తొందరగా ముగించుకోవాలని అనుకుంటామన్నది మనకు తెలుసు. ఆ పైన వర్షం పడితే బాగా వేడి వచ్చేస్తుంది భూమిలో నుంచి, అందరికీ చెమటలు వస్తాయి. అందుకని స్వామికి చెప్పా కొంచెం త్వరగా ముగించుకోవాలని, త్వరగా పూజాబలిని ముగించాలి. సో ఫాదర్ గారు చక్కగా సమయాన్ని వినియోగించి దేవుని సందేశాన్ని మనకిచ్చారు. ఆ పిమ్మట మనందరము ప్రత్యేకంగా మన విచారణ అంతా రుణపడి ఖచ్చితంగా వందనాలు చెప్పవలసినటువంటిది మన పెద్ద స్వామి. ప్రతి ఆదివారం దేవాలయంలోనికి వచ్చి పూజాబలిని సమర్పిస్తూ ఆరోగ్యమున్నా అనారోగ్యమున్నా మనతో ఉంటూ ఉన్నటువంటి ప్రసాద్ స్వామికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సాయంత్రం బయటికి రారు ఫాదర్ గారు, మామూలుగా బయటికి రారు, కానీ మన కోసం ఈరోజు వచ్చినందులకై స్వామికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకొక పెద్ద స్వామి, మనందరికీ ఇష్టమైన స్వామి ఫాదర్ జార్జి గారు, స్పిరిచువల్ డైరెక్టర్ ఇన్ ద సెమినరీ, ఆంబ్రోస్ సెమినరీ. సౌమ్యులు ఎక్కువగా మాట్లాడరు, తన పని తాను చేసుకుని వెళ్తారు, కానీ అన్నీ అబ్జర్వ్ చేస్తారు. తన వంతుగా చేయవలసింది మాత్రం తప్పనిసరిగా చేస్తారు. ప్రతి మొదటి శుక్రవారం ప్రాముఖ్యంగా మన మధ్యకు వచ్చి మన విచారణలో పరిచర్యలు అందిస్తూ పాప సంకీర్తనాలు ఆలకించి మరి మన కోసం ప్రార్థిస్తున్నటువంటి ఫాదర్ జార్జి గారికి ఒక్కసారి చప్పట్లు కొట్టడం అంటే అంతే. మీరు ఎలాగ ఇంతసేపు కొడితే తెల్లారేదాకా చెప్పాల్సి వస్తా. నేను ఒక్క రెండుసార్లు కొట్టను, 1, 2, 3 చాలు చాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ పిమ్మట మన సలేషియన్ మన రీజనల్ సెమినరీ క్రొత్తగా వచ్చినటువంటి రెక్టర్ ఫాదర్ మల్లవరపు రాయన్న స్వామికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. పిలవగానే ఇలా ఫాదర్ గారు మీరుండాలి అని చెప్పగానే ఆయన షెడ్యూల్లో సమయాన్ని ఏర్పాటు చేసుకొని మనతో ఈ సాయంత్రకాలం మనతో ఉండి ప్రార్థించి ప్రోత్సహించినందుల కొరకై స్వామికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి అదే సెమినరీ అడ్మినిస్ట్రేటర్గా బరువు బాధ్యతలు స్వీకరించి ఉన్నటువంటి ఫాదర్ తోట మరిదాస్ గారికి కూడా మనందరము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాము. మరి నిన్నే వచ్చినట్టున్నారు స్పిరిచువల్ డైరెక్టర్ ఈ రీజనల్ సెమినరీకి, రెక్టర్ ఫాదర్ జాన్ గారికి కూడా స్పిరిచువల్ డైరెక్టర్గా వచ్చి ఉన్నారు, బాధ్యతలు స్వీకరించి ఉన్నారు. ఫాదర్ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఫాదర్ గారు సెమినరీకి రాగానే మొదటి సెలబ్రేషన్ అనుకుంటాను స్వామి. సో థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ ఫర్ బయింగ్ విత్ అస్ అండ్ ప్రేయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ప్రత్యేకించి ఫాదర్ జీవన్ ప్రిన్సిపల్ ఆఫ్ సెయింట్ మేరీస్ మన మధ్య ఉన్నారు. వాళ్ళకి వేరే ప్రోగ్రామ్ ఉంది, ప్రోగ్రాంలో పంచుకున్నారు ఒకళ్ళేం ఒక చోటకి ఇంకోళ్ళేం ఇక్కడికి. సో ఫాదర్ జీవా గారికి మన మధ్య ఉన్నందరికై హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అస్సలు మర్చిపోకూడనటువంటి గురువు, మనందరికీ పరిచయమైన గురువు ఎవరు చెప్పండి అక్కడ ఉంది. సో ఫాదర్ డాన్ బోస్కో గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయమే ఫాదర్తో మాట్లాడుతూ నువ్వు తప్పకుండా ఉండాలి, యు ఆర్ ఫ్రమ్ దిస్ పారిష్,
మాతో ఉన్నాం, కలిసి పనిచేస్తున్నాం. సో పిల్లలకి చాలా పరిచర్య చేస్తున్నారు. తలితాకుమి అనేది ప్రారంభించి దానికి కావలసిన ఫండ్స్ రేస్ చేస్తా, దానిలో తనమునొకలై ప్రత్యేకంగా ఇప్పుడు మేత్రాసనం అంతా వెళుతూ ఉన్నారు వికారియట్ లెవెల్లో. మరి మన మధ్యకు పిలవగానే వచ్చినటువంటి స్వామికి నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ మాటలు చెబుతూ మరి ఈరోజు ఈ పీఠ అలంకరణ నిమిత్తమైతేనేమి, ఇక తర్వాత జరగబోయే చాలా ఉన్నాయి, అవి కొంచెం త్వరగా ముగించుకోమని నేను మనవి చేస్తా. మరి దీనికోసం పిల్లలు మరి ఫ్లవర్స్ వేయడం అయితేనేమి, డ్యాన్సులు వేస్తారు నాకు తెలుసు, మాస్టర్ చెప్పారు. మరి వారికి కూడా ముందుగానే ధన్యవాదాలు తెలియపరుస్తూ ఎంత త్వరగా ముగిస్తే అంత బాగుంటుంది, ఎందుకంటే లోన చెమటలు వస్తూ ఉన్నాయి అందరూ, కనుక కాస్త బయటికి పోయి గాలి పీల్చుకోవచ్చు. దాని నిమిత్తమై అందరం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను, ఎందుకంటే ఇది పాదువాపురి అంతోని వారి దివ్యబలి పూజ, దానిలో ఈరోజు నా దినముగా మరి ప్రత్యేకంగా జన్మదినముగా ఉన్నది కనుక తప్పించుకోలేకపోయా. యాక్చువల్లీ ఈరోజు ఇక్కడ ఉండాలనుకోవాలి, మంగళవారం కనుక చిక్కిపోయాను, దొరికిపోయాను, కనుక నేను దేవునికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మీరందరూ ప్రేమతో నా కోసం ప్రేయర్ చేశారని, ప్రార్థన చేశారని నేను నమ్ముతూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్, కన్సర్న్ అండ్ ప్రేయర్ సపోర్ట్. ఇంకా అన్ని విధాలుగా మరి మన విచారణలో సలహా మండలి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు, లీజన్ ఆఫ్ మేరీ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. బయట ఫాదర్ ప్రశాంత్ గారు ఉన్నారు వేరే చోట దివ్యబలి పూజ చేసి మరి మన ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రశాంత్ గారికి కూడా ఒక్కసారి చప్పట్లు కొడితే ధన్యవాదాలు చెబుతాం. థ్యాంక్ యూ సో మచ్ మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఒక్కసారి అందరు కలిసి థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్ అని చెప్తారా? నిలబడండి, ప్రార్థన ముగించి. ఓ ప్రభువా, నీవు మాకు అనుగ్రహించిన స్వర్గపు ఆహారమును భుజించి సంతృప్తి చెందిన మేము చేయు దీన ప్రార్థనను ఆలకించుము. పునీతంతోని వారి బోధలను సావధానముగా ఆలకించుచు మేము. నిరంతరము నీకు కృతజ్ఞులమై జీవించునట్లు కృపచూపుము. మా ప్రభువైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో సర్వశక్తుడును దయాపరుడునైన పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది, వెళ్ళి యేసు క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.